అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జీవనజ్యోతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లాకు ప్రథమ పౌరుడిగా ఉన్న ఓ కలెక్టర్పై రాజకీయ పరంగా 5 సంవత్సరాలు పదవిలో ఉండే ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. కలెక్టర్ను దూషించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అదేవిధంగా బీఎస్పీ ఆధ్వర్యంలో హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ది కోసం ఎంతగానో పాటుపడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అవార్డు పొందిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై స్వార్థ రాజకీయం కోసం అనరాని మాటలు అన్న ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీఎస్పీ హిందూపూర్ ఇన్ఛార్జ్ లాయర్ శ్రీరాములు డిమాండ్ చేశారు. ధర్మవరం ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అంబేద్కర్ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ శ్రీనివాసులకు వేడుకపత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్ అయినటువంటి గంధం చంద్రుడు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ని పనికిరాని వాడని, ఎగోయిస్ట్ అని, తన స్వార్థ బుద్ధితో వ్యవహరిస్తున్నాడు అంటే చెప్పనేసి తనకు నోటుకు వచ్చిన విధంగా ఒక జిల్లా కలెక్టర్ని, ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ని ఈ విధంగా మాట్లాడము బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ యొక్క ఈ సంఘటనని ప్రభుత్వం సుమోటంగా స్వీకరించి ఆయన పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ చేయాలి. అదేవిధంగానే మేము అనేక చోట్ల అతని పైన పోలీస్ కంప్లైంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం పట్టి పట్టినట్టుగా ఉన్నది. కేవలం ఆ ప్రభుత్వానికి చెందినటువంటి వాడు ఎమ్మెల్యే కేతిరెడ్డి అంత చెప్పనేసి వాళ్ళు సర్దుకోరబోతున్నారు. ఇది భావ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్ల పద్ధతి. ఇది ప్రజాస్వామ్యంలో